ఇప్పటికీ వేదం నుంచి ఒక మంత్రాన్ని చెప్తుంటారు, గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అని. గంధము అనేటటువంటి తన్మాత్ర భూమికి ఉంది. వేసవికాలం వచ్చినప్పుడు భూమి అంత బాగా ఎండిపోతుంది. మొట్టమొదటిసారి వర్షం పడింది అనుకోండి, ఎండిపోయినటువంటి మట్టిలోంచి ఒక రకమైన కమ్మటి వాసనలు వస్తాయి. ఇప్పటికీ కూడా నడకుదురు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మొట్టమొదటి వర్షం పడగానే అంతరాలయం శివలింగంలోంచి వాసనలు వస్తాయి. మట్టి మీద నీరు పడితే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన గర్భాలయంలోంచి వస్తూ ఉంటుంది. అందుకే అది పృథ్వీలింగమైంది. ఆ శివలింగమునకు ఒక విశేషమైనటువంటి అనుగ్రహ శక్తి ఉన్నది. ఏమిటా అనుగ్రహం అంటే, అది భూదేవి పేరు మీద వచ్చినటువంటి లింగం. రెండు, అసలు ఈ భూస్వరూపమంతా కూడా యథార్థమునకు శంకరుడే. ఎందుకంటే ఎవరికైనా తెలియకుండా ఏదైనా చేయగలరేమో కానీ శివుడికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అంతర్యామిగా ఉండేవాడు శివుడే. అందుకే శివుని యొక్క అష్టమూర్తి తత్వాన్ని చెప్తూ దక్షిణామూర్తి అష్టకంలో శంకరులు ఒక మాట అంటారు, భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. అసలు శివుడికి దూరంగా జరగడం సాధ్యం కాదు. ఎందుకనంటే భూమి మీద ఉండకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోగలరు? ఈ భూమి అంతా కలిపి ఒక శివలింగం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం. మనం నీరు తాగితే తప్ప బతకలేం. ఆపోవా సర్వం అని, అలాగే అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరే వేదము. ఆ నీరు తాగకపోతే ప్రాణులు నిలబడరు. అన్నం తినకపోయినా బ్రతుకుతారేమో కానీ నీళ్లు లేకపోతే బ్రతకరు. రెండు, స్పృహ తప్పినప్పుడు అన్నం చల్లితే రావు ప్రాణాలు, నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది మళ్ళీ. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసభగవానుడు లింగపురాణంలో. ఆ నీటి రూపంలో శంకరుడు ఉంటాడు. అందుకే జంబుకేశ్వరంలో జలలింగం, శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ఉబుకుతూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి ప్రస్ఫుటంగా కనపడుతుంది. కోటిఫలి అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం ఉంది. ఒక్కసారి దర్శనం చేస్తే కోటి మాటలు దర్శించినటువంటి ఫలితమును ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అక్కడ ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉన్నది. అంతరాలయంలో ఉన్నటువంటి సోమేశ్వరుడు కాడు, ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పక్కకి కనపడతాడు. ఆ ఆలయంలోకి చూస్తే తెల్లవారుజామున అర్చకులు మొదటి పూజ చేసినప్పుడు నీళ్లన్నీ తోడేసి పూజ చేసేస్తారు. పూజ పూర్తయ్యే లోపల మళ్ళీ నీళ్లు ఉబికి ఆ శివలింగం అంతా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. అలా నీరు ఉబుకుతూనే ఉంటుంది. జంబుకేశ్వరంలో కూడా అంతే, ఆ నీళ్లు అలా ఉబుకుతూనే ఉంటాయి. అందుకే జంబుకేశ్వరం జలలింగం, అరుణాచలం అగ్నిలింగం. అంటే అగ్నిలింగ స్వరూపంలో ఉంటుందని కాదు, బయటి వాతావరణానికి అరుణాచలంలో మీరు అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి వాతావరణానికి తేడా ఉంటుంది. లోపల వేడి ఎక్కువ ఉంటుంది. పైగా అది జ్ఞానాగ్ని. అందుకే ఆ జ్ఞానాగ్ని లౌకిక అగ్ని రాశీభూతమై అరుణాచలంలో అగ్నిలింగ రూపంలో ఉంటుంది. శ్రీకాళహస్తి వాయులింగం. అందుకే అన్ని దీపాలు అలాగే ఉంటాయి. కాళహస్తీశ్వరుడు యొక్క నాసారంధ్రములకు ఎదురుగుండా ఉన్నటువంటి జ్యోతి మాత్రం ఇలా రెపరెపరెపరెపలాడుతూ కదులుతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ శివలింగాన్ని ముట్టుకుని అభిషేకం చేయరు. పొరపాటున ఒకప్పుడు ఒక అర్చకుడు అభిషేకం చేస్తున్నప్పుడు చిటికిన వేలు తగిలితే బంగారమైంది అని ప్రశస్తి. ఇప్పటికీ దాన్ని ఎవ్వరు ముట్టుకోరు. ముట్టుకోకుండానే అభిషేకం చేస్తారు ఆ శివలింగానికి. అంత శక్తివంతం శ్రీకాళహస్తిలింగం. నవగ్రహ కవచం పెట్టబడి ఉంటుంది కాబట్టి అది వాయులింగం. చిదంబరం ఆకాశలింగం. కోణార్కలో సూర్యలింగం. సీతాకుండంలో చంద్రలింగం. ఖాట్మండూలో యజమానలింగం. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇవి కాకుండా మీరు ఎక్కడ పెడతారు? భూమిని వదిలిపెడతారా? గాలి పీల్చకుండా ఉంటారా? గాలిలో ఉండకుండా ఉంటారా? నీళ్లు తాగకుండా ఉంటారా? శరీరంలో నీళ్లు పోగొట్టుకుని నిలబడతారా? లోపల వేడి లేకుండా ఉండగలరా?
ఉండవలసిన ఉష్ణోగ్రత ఉండాలి కదా, అది మరి వేడే కదా. అగ్ని లేకుండా ఉండగలరా? ఆకాశమునందు ఉండకుండా ఉండగలరా? ఆకాశం అంటే పైదిని కాదు, ఇదంతా ఆకాశమే. ఘటాకాశం, మఠాకాశం, పటాకాశం అని ఆఖరికి ఓ చెంబట్టుకొస్తే చెంబులో ఉన్నటువంటి ప్రదేశం కూడా శూన్యం కాదు, ఆకాశం. కాబట్టి అదంతా ఆకాశమే. అయినప్పుడు ఆకాశమునందే మనం ఉన్నాం. సూర్యబింబం శివస్వరూపం, చంద్రబింబం శివస్వరూపం, చిట్ట చివరికి లోపల ఉన్నటువంటి నేనని అన్నప్పుడల్లా ఇలా చూపిస్తాను. నేనన్నప్పుడు ఇలాగో, నేనన్నప్పుడు ఇలాగో అన్నాం, ఇలా అంటాను, నేనండి అంటాను. ఇలా అన్నప్పుడు ఇక్కడ జీవుడు ఉంటాడు. నివారస్సు కవత్తన్ వీ పీతాభాస్వత్యనూపమా అని ఇక్కడ ఉన్నటువంటి నేను నేను అన్న అహం స్ఫురణము వైపుకి తిప్పినప్పుడు ఎవరు నేను నేనని అనిపించుకుంటున్నాడో వాడు శివుడే. కాబట్టి ఇప్పుడు అన్నీ ఆయనైనప్పుడు ఎక్కడికి పారిపోతారు? ఆయనకి దూరంగా ఎలా జరుగుతారు? మూడో కంటికి తెలియకుండా చేయగలరేమో, కానీ మూడు కన్నుల వాడికి తెలియకుండా ఎలా చేస్తారు? చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన అన్నీ అయి ఉన్నాడు. ఆయన అప్పటికే పృథ్వీలింగముగా ఉన్నాడు. కాంచీపురమనందున్నది పృథ్వీలింగమే, మరి మళ్ళీ నడకుదురులో పృథ్వీలింగంగా ఎందుకు వచ్చాడు? అంటే దాని తత్వం ఒకటి, యావత్ పృథివీ నేను సుమా. ఈ రెండిటినీ భూమికి కల్పించిన వాడు ఎవరు అంటే శివుడే. ఈ భూమి వలన జీవనము, భూమి వలన భోగము. అదేమిటండి ఆ రెండు మాటలు అలా అన్నారు మీరు అంటారేమో. భూమి లేదనుకోండి అసలు ఎక్కడ నిలబడతాం, ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ నడుస్తాం, పంట ఎక్కడి నుంచి పండుతుంది, ఓ కాయ ఎక్కడి నుంచి వస్తుంది, ఓ ఆకు ఎక్కడి నుంచి వస్తుంది? జీవనము లేదు, భోగములన్నీ భూమిని ఆశ్రయించి ఉన్నాయి. అందుకే భూమికి వసుంధర అని పేరు. నేను ఒక మంచి వాహనం కొనుక్కోవాలనుకోండి, వాహనం తయారవడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది, వాహనం నడవడానికి కావలసినటువంటి తైలం భూమిలోంచి వస్తుంది, ఇల్లు కట్టుకోవాలి అంటే ఆఖరికి ఇటకలు భూమి వలన తయారవుతాయి, భూమిలోంచి వచ్చినటువంటి చెట్లతోటి కలప వలన కిటికీలు తలుపులు తయారు చేసుకుంటున్నాం. ఏ భోగం అనుభవించాలన్నా భూమిలోంచి వచ్చిన పదార్థం వలన అనుభవిస్తాం. అందుకే జీవభోగములు, జీవితము భోగము, ఈ రెండూ ఎవరి మీద ఆధారపడ్డాయంటే భూమి మీద ఆధారపడ్డాయి. ఈ భూమి యందు ఏదో ఇంత ఉంది, ఇంత ఖర్చు పెట్టారు, ఇంకేం లేదు అనడానికి లేకుండా ఎన్ని లెక్కలు కట్టిన వాళ్ళైనా ఉన్నారేమో, కానీ భూమిలో ఎంత ఉంది, ఎంత తీసేశారు, ఇంకెంత ఉంది చెప్పగలిగిన వాడు ఉంటాడా? ఉండడు. ఎందుకు ఉండడు అంటే ఎన్ని పంటలు వేసినా పండవలసిందే. ఇప్పటికీ కుంభకోణం అని తమిళనాడులో క్షేత్రం ఉంది, అక్కడ కుండ పెంకే శివలింగం, అందుకే మల్లి నూనెతో అభిషేకం, ఇతర పదార్థాలతో చేయరు. అక్కడే మొట్టమొదట సృష్టి ఏర్పడినప్పుడు శివుడు బాణంతో ఒక కుండని కొట్టాడు. మహాప్రళయమునందు అమృతాన్ని ఆ కుండలో పెట్టి వదిలిపెడితే మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ప్రళయజలములయందు తేలుతూ వస్తూ ప్రళయజలములు ఇంకి భూమి పొటమరించినప్పుడు అమృతము భూమిలోకి ఇంకితే తప్ప మళ్ళీ మళ్ళీ పంటలు పండవు కాబట్టి, తీసినా మళ్ళీ మళ్ళీ భోగ వస్తువులు రావు కాబట్టి బాణంతో అమృత ఘటాన్ని కొట్టాడు. కొడితే అమృతము స్రవించి భూమి యందు ఇంకింది. శివతత్వంలో అది విచిత్రం. భూమికి అమృతమిచ్చిన ఆయనే, అమృతంతో నిరంతరం అభిషేకం పొందిన ఆయనే. చంద్రమండలంలోంచి కారుతున్న అమృతంతో ఆయన చల్లబడుతూ అభిషేకాన్ని పొందుతూ ఉంటాడు. అదే కదా యజుర్వేదం చెప్తుంది, ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణిందు వంతామృతై. ఆ చంద్రబింబం నుంచి పడేటటువంటి అమృత ధారల చేత అభిషిక్తుడవుతుంటాడు, చల్లగా ఉంటాడు. కాబట్టి ఈ పృథివీ స్వరూపంగా ఉండి పృథివికి శక్తినిచ్చి పంటనిచ్చి దీనిని వసుంధరును చేసి ఇన్నిటిని చేసిన వాడెవరు అంటే శివుడు. ఆయన పృథివీలింగమేగా. మరి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి నడకుదురులోని పృథివీలింగం యొక్క ప్రధాన ప్రయోజనమేది? దాన్ని తేట తెలుగులో చిన్న మాటలో అద్భుతంగా చెప్పారు జనమిత్రుల రామలింగేశ్వరరావు. భూలాభము చేకూర్చును భూలింగము. సాధారణంగా ఏదైనా ఓ భూమి కొనుక్కుందామండి, లేకపోతే ఏదో వివాదంలో ఇరుక్కున్నానండి, భూ సంబంధమైన ఇబ్బంది పడుతున్నానండి, లేకపోతే నేను కొన్నది అమాయకత్వం అయిపోయి రేపు పొద్దున్న ఏ ఇబ్బందులలోకి వెళ్లకుండా ఉండాలండి అని అనుకున్నవాడు భూ సంబంధమైనటువంటి వ్యవహారమును నడపవలసినటువంటి అవసరం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే మొట్టమొదట నడకుదురు క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. ఆ నడకుదురు క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం భూదేవి యొక్క విశేష రూపంగా అక్కడ నరకాసురుడి ప్రార్థన మేరకు వచ్చింది కాబట్టి అది భూలాభమును చేకూరుస్తుంది.
తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దాని అనుగ్రహ శక్తి అది. ఏమండి నాకు ఉండవలసింది నాకుంది, అవన్నీ నేను అడిగానా, ఇంకా నాకు భూములు ఇవి అవి నాకేం అక్కర్లేదండి, నేను దానికోసం రాలేదు, అదే ప్రయోజనం అయితే చెప్పండి, ఇంకా నాకు గజం స్థలం కూడా అక్కర్లా, ఎందుకంటే ఇంక నేను నడకుదురు అనుకుంటారేమో. అందుకని మళ్ళీ తర్వాత చెప్తున్నారు, భూలాభము చేకూర్చును భూలింగము శుభ పదములందు సంపద వెలయం, అది మంచి మార్గముల చేత ధర్మానుష్ఠానము చేత ధర్మము తప్పకుండా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటట్టు చెయ్యడమే అసలు జీవితంలో అన్నిటికన్నా గొప్ప సంపద. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా యజ్ఞం కానీ యాగం కానీ చేశారనుకోండి, పూర్ణాహుతి అవుతుంది, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుణ్ణి ప్రధానంగా దోషిలి పట్టి ఏమడుగుతారంటే శ్రియం ఇమ్మని అడుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం, శ్రియం ఇచ్చేత్ హుతాశన, హుతాశనుడు అంటే అగ్నిహోత్రుడు, ఆయన ఏం చేస్తాడు, శ్రేయస్సునిస్తాడు, శుభ పరంపర శ్రేయస్సుగా. శ్రేయస్సు అంటే ఏమిటి, ప్రేయస్సు కానిది. ప్రేయస్సు అంటే ఏమిటి, ప్రియమైనది. శ్రేయస్సు అంటే ఏమిటి, శ్రియమైనది. ఏమిటి ప్రియంకి శ్రియంకి తేడా ఏమిటి అంటే, నా మనసు ఏదో ఒకదాన్ని కోరుకుంటుంది, అది తీరింది అనుకోండి ప్రియం, నా మనసు దాన్ని ఇష్టపడింది, ఇది నాకుంటే బాగుండనిపించింది, అది నాకుంటే బాగుండనిపించింది, ఆ ఏది ఉంటే బాగుంటుందని నేను అనుకున్నానో అది నేను పొందితే ధర్మాన్ని వదిలిపెట్టిన వాడిని అవుతాను. ఇవాళ దాన్ని నేను అనుభవించిన రేపు పొద్దున్న నా జీవుడు పతనమైపోతాడు ధర్మం తప్పి అనుభవించాను కాబట్టి. కానీ శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక విషయాన్ని సంపాదిస్తున్నప్పుడు కానీ ఖర్చు పెడుతున్నప్పుడు కానీ జీవుణ్ణి లెక్కలో పెట్టుకుంటాడు. ధర్మాన్ని వదిలి ఇప్పటికి అది వచ్చేస్తే చాలనుకుని అనుభవించింది ఏదుందో అది కాల్చేస్తుంది తర్వాత జన్మల్లో. అప్పుడు అనుభవించాలి జీవుడే, ఇది సనాతన ధర్మం అనకు ప్రాణప్రదమైన సిద్ధాంతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.